విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవా గత రెండు దినాలుగా తండ్రి మీ కుమారుని గూర్చినటువంటి నీతి సువార్త ఈ సమాజంలో ప్రకటించుటకు మీరు చేస్తున్న సహాయమును బట్టి ఏమిచ్చి మీరు మనం తీర్చుకోగలం తండ్రి ప్రవ్వా మీ పిల్లలకు మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి వారు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి మీ ఆత్మ సహాయమును మీ సత్యవాక్యమును విభజించి ఉపదేశించడానికి దయచేయమని సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనము అడుగుచున్నాం మా కన్న తండ్రి ప్రియమైన దేవుని ప్రజలారా సర్వలోకానికి ప్రభువు నుండి దిగి వచ్చిన మహాజ్ఞానాన్ని ప్రకటించిన గురువు ఆయనను గూర్చి ఆయనను ఏ విధంగా దేవుడు ప్రభువుగా నియమించాడో నిన్నటి దినాను కొన్ని సత్యాలు మనం తెలుసుకున్నాం ప్రజలందరూ అంగీకరించకపోయినా ప్రజల అనుమతి లేకపోయినా ప్రజల ఇష్టాయిష్టాలతో పని లేకుండా దేవుడే ఆయనను ప్రభువుగా నియమించాడు ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద అడుగుపెట్టిన తర్వాత ఆయన తనను తానే ప్రభువుగా ప్రకటించుకున్నారు దేవుడు పంపించిన క్రీస్తును నేనే దేవుడు పంపించిన క్రీస్తును నేనే అని తనను తానే ప్రభువుగా ప్రకటించుకున్నారు మరి ప్రభు అయితే ఆయనకి ప్రకృతి మీద అధికారం ఉండాలి కదా ఆయన దేవుడు నియమించిన రాజు అయితే ఆయనకి సర్వాధికారాలు ఉండాలి కదా ఆయనకి సర్వాధికారం ఉందా లేదా అని అంటే ఒకసారి చూద్దాం అత్తేశ వార్త ఇరవై అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఒకసారి చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము మతేస వార్త పద్దెనిమిది వచ్చిన జాగ్రత్తగా చూడాలి అయితే వేసు వారి వద్దకు వచ్చి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వర్డ్ బై వర్డ్ అంటే వన్ బై వన్ ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆయన ఏమంటున్నాడంటే నెంబర్ వన్ పరలోకమందును అన్నాడు నెంబర్ వన్ ఏంటది పరలోకమందును పరలోకము అనగానే ఏ మానవుడు వెళ్ళలేని లోకం అది కేవలం అక్కడ ఎవరు ఉంటారని మనందరికీ తెలుసు తండ్రి మాత్రమే ఉంటారు దేవుడు మాత్రమే ఉంటారు దానియోలు గ్రంథంలో ఏ ప్రోఫసీ అయితే ఉందో ఏ ప్రవచనమైతే ఉందో ఆ ప్రవచన నెరవేర్పుగా క్రీస్తు ఈ లోకానికి రాజుగా వచ్చారు రాజుగానే వచ్చారు ఆయన అందుకే చూడండి జ్ఞానులు వచ్చినప్పుడు ఏమని అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు యూదులకు రాజు కాబోయేవాడు అన్నారా రాజుగా పుట్టినవాడు అన్నారా చెప్పండి రాజుగా పుట్టినవాడు అంటే ఆయన పుట్టిందే ఎలా పుట్టాడు రాజుగా పుట్టాడు రాజును దేవుడు పుట్టించాడు దేవుడు పుట్టించినది రాజునే పుట్టించాడు ఆ రాజు దేవుడు నియమించినటువంటి రాజు ప్రపంచంలో ఎవరు అంగీకరిస్తారు ఎవరు అంగీకరించరు అనేది అది ఆయనకి సంబంధం లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు క్రీస్తు అందరికీ ప్రభు ప్రభు మీన్స్ రాజు యేసు క్రీస్తు అందరికీ ప్రభు నేను నమ్మను అన్నమనుకో మాని అంతే నేను ఆయన రాజుగా నమ్మను ఓకే మాని ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మనకు ప్రధానమంత్రి కాదా చెప్పండి మీరు చెప్పండి నరేంద్ర మోదీ గారు మనకు ప్రధానమంత్రి కాదా మీలో ఎంతమంది నరేంద్ర మోదీ గారికి ఓటేశారు ఆయన పార్టీకి ఐ మీన్ బీజేపీ భారతీయ జనతా పార్టీకి మీరు ఎవరైనా ఓటేశారా వేయిల వేలా మరి ఆంధ్రాలో తెలంగాణలో కూడా బీజేపీ తరఫున కొంతమంది అభ్యర్థులు ఏం చేశారు పోటీ చేశారు అక్కడక్కడా ఆంధ్రాలో అయితే ఎక్కడో అరా కొరా కనబడ్డారు కానీ తెలంగాణలో అయితే కొంత ఎక్కువ మంది చేశారు సో ఆంధ్రాలో ఎవరు కూడా బీజేపీ తరపున పోటీ చేసినా ఎవరు గెలవలా ఏమైనా ఒక సీట్ అని వచ్చిందా రాలేదు కదా పోనీ ఎంపీ సీట్ ఏమైనా వచ్చిందా ఎంపీ సీటు కూడా రాలా ఎమ్మెల్యే సీట్ వచ్చిందా ఎమ్మెల్యే సీటు కూడా రాలా రైట్ కానీ మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు బీజేపీ పార్టీకి చెందిన నరేంద్ర మోదీ గారు మనకి ప్రధానమంత్రి ఇప్పుడు నువ్వు వచ్చి నా నేను నరేంద్ర మోదీ ఓటేయలేదు నాకు ఆయనంటే ఇష్టం లేదు గనుక నేను ఆయన్ని ప్రధానమంత్రిగా ఒప్పుకోవట్లేదు నాకు మా ఆనందరావు గారే ప్రధానమంత్రి అన్నావు అనుకో కాసేపు అనుకో అలాగా నాకు ఈయనే ప్రధానమంత్రి నాకు ఎవడో ప్రధానమంత్రి కాదు అన్నావు అనుకో ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకో ఒప్పుకోకపోతే చచ్చిపో అంతేగాని ఆయనే ప్రధానమంత్రి ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు వేరే చాయిస్ లేదు నువ్వు మాట్లాడొద్దు నీకు నచ్చకపోతే నోరు మూసుకుని ఉండు నేను నచ్చబోతే మౌనంగా ఉండు నెక్స్ట్ ప్రధానమంత్రి వచ్చేంతవరకు ఎదురు చూడు కానీ ఈయనే ప్రధానమంత్రి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటారా అనరా అంటారు కదా రైట్ ఇప్పుడు ఆంధ్రాలో మూడు పార్టీలు ఇప్పుడు ఈ మూడు పార్టీలు ప్రధానంగా పోటీ చేశాయి ఒకటి టీడీపీ ఇంకొకటి వైఎస్ఆర్సిపి ఇంకొకటి జనసేన మూడు పోటీ చేశాయి ఈ ఇందులో ఆంధ్రాలో చాలామంది జనసేనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది వైసీపీ ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఓవరాల్గా ఫైనల్గా ఎవరు గెలిచారు వైసీపీ వాళ్ళు గెలిచారు మరి అంటే టీడీపీకి ఎవరు ఓటు వేయలేదా వేశారు జనసేనకి ఎవరు ఓటు వేయలేదా వేశారు ఇప్పుడు జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి జగన్ గారు నచ్చుతారా సీఎంగా మీరు చెప్పండి నచ్చుతారా నచ్చరు కదా మరి నచ్చకపోయినా ఈ ఐదేళ్ళు భరించాలా వద్దా నచ్చకపోయినా మీకు ముఖ్యమంత్రి ఎవరు జగన్ గారే నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చకపోయినా ముఖ్యమంత్రి ఎవరు జగన్ గారే అరే నేను ఓటేయలేదు కదండి నాకు ఆయన ముఖ్యమంత్రి ఎలా అవుతాడు నాకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి మళ్ళీ అంటే అది నేను లేదు కదా నాకు చంద్రబాబు నాయుడు కాదు జగన్ గారు కాదు నాకు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అంటే కుదరదు కుదరదు ఎందుకంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత లీడర్షిప్ చేతికి వచ్చేసిన తర్వాత రాజ్యాంగ ప్రకారంగా చట్టబద్ధంగా చట్టబద్ధంగా ఎవరు గెలిస్తే ఎవరు ఎన్నికైతే వారే నాయకత్వం వహించాలి ఇది లోక చట్టం అందులో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చచ్చినట్టు నీకు సీఎం ఆయనే నువ్వు అవునన్నా నీవు కాదన్నా నీకు చచ్చినట్టు ప్రధానమంత్రి ఆయనే ఇన్ ద సేమ్ వే పరలోకపు చట్టం అనేది ఒకటి ఉంది ఆ పరలోకపు చట్టంలో అంతిమ నిర్ణయం అంతిమ నిర్ణయాధికారం ఎవరిది దేవునిది అంతిమ నిర్ణయాధికారం ఎవరిది దేవునిది ఆయన ఏ శాసనం చేస్తే ఆ శాసనమే చెల్లుబాటు కావాలి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే చెల్లుబాటు కావాలి ఇప్పుడు ఆయన నిర్ణయం తీసేసుకున్నారు ఏమని నిర్ణయం తీసుకున్నారంటే సర్వాధికారం నా కుమారుడైన క్రీస్తుకు నేను ఇచ్చేస్తున్నాను ఎవరికి ఇచ్చేశారట ఆయన కుమారుడైన క్రీస్తుకు సర్వాధికారం ఇచ్చేశారు ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నారు చూద్దాం చదవండి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది చూసారా పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది సర్వాధికారం సర్వాధికారం అంటే అర్థం ఏంటి చెప్పండి సర్వ అధికారము అంటే అర్థం ఏంటి అసలు తండ్రి ఎవరు సర్వాధికారి తండ్రి ఎవరు సర్వాధికారి సర్వాధికారి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు ఇచ్చేశాడట సర్వాధికారం ఇచ్చేసాడని క్రీస్తు ప్రభు వారు భూమి మీద శరీరదారిగా ఉన్నప్పుడు చెప్తున్నారు అంటే ఇప్పుడు సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది క్రీస్తుకి ఇవ్వబడింది సర్వాధికారము అంటే పరలోకము మీదను భూమి మీదను పరలోకమందు సర్వాధికారమే భూమి మీదను సర్వాధికారమే ఆయన ఇంకో అద్భుతమైన మాట మాట్లాడాడు ఇప్పుడు పరలోకం అంటే అక్కడ ఎవరుంటారు ఉంటారు అంతేనా సమస్త కొత్త విశ్వం ఎక్కడి నుంచి పరిపాలింపబడుతుంది కేంద్రస్థానం రాజధాని ఏది విశ్వానికి విశ్వానికి రాజధాని ఏది పరలోకమే మరి అంతే పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతోంది పరలోకపు తండ్రి ఎక్కడుంటే అక్కడే పరిపాలన ఇప్పుడు పరలోకపు తండ్రి పరలోకమందు ఉన్నారు పరలోకమందు ఉన్న దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపించారు ఇప్పుడు క్రీస్తు తన సామ్రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేసి ఆయన మాత్రం ఎక్కడ కూర్చొని పరిపాలిస్తున్నారు పరలోకంలో ఉన్నారు అంతవరకు ఆయన పరలోక వాసి అయిండుట అవశ్యము అనుందా బైబిల్లో అవశ్యము అంటే తప్పనిసరి అని అర్థం ఎంతవరకు ఉన్నట నీ శత్రువులను నీ పాదములకు పాదపీటముగా చేయి వరకు నీవు నా కుడి స్వామున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను ఆ ప్రభు అంతవరకు ఎక్కడుట అవశ్యము పరలోకములో ఉండుట అవశ్యము ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు తండ్రి కుడి పార్శ్వమన పరలోకమందు ఉన్నారు ఏమండి పరలోకమందు ఉన్నటువంటి ప్రభు ఆయన ఏం చెబుతున్నారంటే పరలోకమందును భూమి మీదను పరలోకమందు అధికారం నాదే భూమి మీద అధికారం నాదే నేను సర్వాధికారిని అని చెప్తున్నాడు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని జగ్గపేటలో కూర్చొని అబే లేదు నీకు జగ్గపేట మీద అధికారం లేదు అన్నావు అనుకోండి ఎవరిని మోదీ గారిని మీకు అర్థం అవ్వాలి కదా మరి జగ్గపేటలో కూర్చొని మీరు ఏమన్నారు నీకు జగ్గపేట మీద అధికారం లేదు నీకు మా కృష్ణా జిల్లా మీద అధికారం లేదు నువ్వు అసలు మా కృష్ణా జిల్లా మీద అధికారివి కాదు అన్నారనుకోండి చే అవతలకు పో అంటాడు నువ్వు వెంట అయిపోద్దా అవతలకు పో అంటాడు అంతే కన్సిడర్ చేయరు ఎందుకంటే నువ్వు అన్నంత మాత్రానైన ప్రధాని కాకుండా పోడు ఈరోజు చాలామంది చూడండి క్రీస్తుని అంగీకరించని వారు క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతున్నవారు క్రీస్తు గురించి కించపరిచి మాట్లాడుతున్నవారు క్రీస్తుని అవమానపరిచి మాట్లాడుతున్నవారు క్రీస్తు గురించి తప్పు పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నవారు ఎంతో మంది మూర్ఖులు ఉన్నారు మూర్ఖ శిఖామణులు ఈ మూర్ఖ శిఖామనులు అందరూ ఏమంటారంటే యేసుప్రభు మా దేశానికి చెందినవాడు కాడు వీళ్ళు ఎలా ఉంటారంటే నరేంద్ర మోదీ మా రాష్ట్రానికి చెందినవాడు గనుక మాకు ప్రధాని కాడు అనే బ్యాచ్ అనమాట ఇంకా బాగా అర్థం అవ్వాలంటే జగన్ గారు మా జిల్లాకు చెందినవాడు కాడు కనుక కడప జిల్లాకు చెందినవాడు కనుక పులివెందుల బిడ్డ కనుక మాకు సీఎం కాడు అన్నారనుకోండి వాళ్ళు ఎలా ఎలా కనబడతారు మనకి అరే నాయన ఉప్మా బడిలోకి వెళ్ళి చదువుకొని రండిరా బాబు అంటాం అంతేనా మరి మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకొని రావాలి ఉప్మా బడిలోకి వెళ్ళండి మీకు అదే కరెక్ట్ ఉప్మా బడి అంటే అంగన్వాడీ బడి అని అక్కడ ఉప్మా పెడతారు కదా అందుకని పిల్లలకి తల్లు ఏమని చెప్తారు తెలుసా అంగనవాడి బడికి అనకుండా ఏమంటారు ఉప్మా బడికి వెళ్తావా గుడ్డు బడికి వెళ్తావా ఇలా ఇలా పరిచయం చేసి పిల్లల్ని పంపిస్తారు అలాంటి ఉప్మా బడికో గుడ్డు బడికో వీళ్ళని పంపించాలి ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అలా తగలడింది మరి వాళ్ళు ఏమంటారంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఏంటి మాకు ప్రభు కాదు మీకైతే అవ్వచ్చు క్రైస్తవులుగా మీకైతే అవ్వచ్చు కానీ ఆయన అందరికీ ప్రభు కాదు అనేది వాళ్ళ వాదన కానీ ప్రభు ఏమంటారంటే నేను ఆల్రెడీ ఎన్నికైపోయాను నువ్వు ఒప్పుకుంటే అంతా ఒప్పుకోకపోతే ఎంత నేను ఆల్రెడీ ఏమైపోయాను ఎన్నిక అయిపోయాను నన్ను ఎన్నిక చేసింది ఎవరు పరలోకపు తండ్రి నాకు భూమి మీద కానీ పరలోకమందు కానీ సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది దీన్ని కాదనే హక్కు భూమి మీద ఎవ్వడికీ లేదు దీన్ని కాదనే అధికారం భూమి మీద ఎవరికీ లేదు అలాంటి గొప్పదైన సర్వాధికారం పరలోకమందు ప్రభుకు అనుగ్రహింపబడింది ఆయనే సంఘము మీద సర్వాధికారి సంఘము మీద సర్వాధికారి ఎవరు క్రీస్తు సంఘమునకు శిరస్సు ఎవరు క్రీస్తు సర్వాధికారి క్రీస్తు ఆ సర్వాధికారి అయిన క్రీస్తుకు పరలోకమందు భూమి మీద కూడా మీకు దానికి కొన్ని రుజువులు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి భూమి మీద చాలామంది ఏమంటారు అంటే క్రీస్తుని మేము అంగీకరించాం అంటారు క్రీస్తుకు అధికారం లేదు అంటారు కానీ వాస్తవాన్ని మీరు గమనించారా లేదో గాలిని ఆయన గద్దిస్తే ఎందుకు లోబడింది చెప్పండి గాలిని గద్దించారా లేదా ఇప్పుడు మన ఇండియాలో కానీ లేదా వరల్డ్ వైడ్ కానీ ఎవరినైనా మీరు తీసుకురండి గాలిని గద్దించమన్ను చూద్దాం గాలి విపరీతంగా వీచి కొబ్బరి చెట్లు వంగిపోతూ ఉన్న టైంలో ఎవరినైనా పిలుచుకొచ్చి ఆ గాలిని గద్దించి కొబ్బరి చెట్టు అలాగే ఉండాలి వంగకూడదు ఎవరికైనా ఉందా భూమి మీద ఎవరికైనా శక్తుందా గాలి ఆగు అనే లోపు ఈడీ ఎగిరిపోతాడు ఆగుతుందా గాలి ఆగదు సముద్రమా ఆగో అనే లోపు వచ్చి మింగే చెల్లిపోద్ది సునామీ సముద్రం ఆగుతుందా మన మాట విని చెప్పండి ఆగుతుందా బే ఆగదు గాలి మనకి లోబడదు సముద్రం మనకి లోబడదు పొని ప్రధానమంత్రి గారిని తీసుకొస్తే గాలి మాట వింటదా ఆయన బిల్డింగ్ అయినా దానికి మాట ఉండదా చెప్పండి ప్రధానమంత్రి గారు కదా అని గాలి ఆగదు అమ్మో ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా మనం ఇక్కడ పిచ్చి పిచ్చేసా లేకూడదు మౌనంగా ఉండాలి అని అనుకుంటుందా అనుకోదు ప్రధానమంత్రి అయినా గాలికి సముద్రానికి లెక్కేమీ లేదు పని అమెరికా ప్రెసిడెంట్ వచ్చారు ట్రంప్ గారు వచ్చారు ఆ ట్రంప్ అయితే జంపా ట్రంపే జంప్ అవ్వాలి తప్ప అదేం జంప్ అవ్వదు ఏమండీ ఒక భయంకరమైన సుడిగాలి తిరుగుతూ ఉంటుంది అమెరికాలో ఎక్కువ వస్తూ ఉంటాయి అవి భయంకరమైన సుడిగాలు అవి కానీ వచ్చాయనుకోండి టోర్నడోస్ అంటారు టోర్నడో తన పేరు అవి కానీ వచ్చాయనుకోండి మొత్తం బిల్డింగ్లు బిల్డింగ్ చుట్టబెట్టి తీసుకెళ్ళిపోతాయి టోర్నడోస్ ఏమండి దానికి దేశాధ్యక్షులు కూడా వణికిపోతారు అమ్మో టోర్నడో వచ్చిందా అనుకుంటారు అది ఎవరిని లెక్క చేయదు తుఫాన్ ఎవరిని లెక్క చేయదు తుఫాను ఏ అధికారి మాట వినదు సర్వాధికారి మాట మాత్రమే వింటది నీ మాట నా మాట నేను సర్వాధికారిని అన్నాను అనుకో నా మాట ఎవరైనా వింటారా నా మాట తుఫాన్ వింటదా నేను చెప్తే ఏదైనా జరుగుతుందా నేను భవిష్యత్తు చెప్పి చావగలనా బే అవో మరి సర్వాధికారి ఎవరు ఒక్క ఏసు క్రీస్తు మాత్రమే ప్రియులారా ఆయనే సర్వాధికారి కానీ ఈరోజు ఎంతోమంది మతోన్మాదులు చూశారా శువార్తను అడ్డుకుంటారట మీరెవరిక్కడ సువార్త ప్రకటించడానికి అంటారట సూర్యుని అడ్డుకోలేరు చంద్రుణ్ణి అడ్డుకోలేరు ఉరుమును ఆపలేరు పిడుగును ఆపలేరు సువార్తను కూడా ఆపలేరు అర్థమవుతోందా ఎందుకంటే ఇది సర్వాధికారి ఆజ్ఞ ఆయన చూసుకుంటాడు ఎవరు చూసుకుంటారు సర్వాధికారి ఇప్పుడు ఏం చెప్తున్నాడు చదవండి మత శువార్తలో చదవండి సర్వాధికారి ఏం చెప్తున్నాడు మత్య సువార్తలు చదవండి రెండు అధ్యాయులు ఏం చెప్తున్నాడు పరలోకమందు భూమి మీద నాకు అధికారం ఇయబడి ఉన్నది ఓకే నెక్స్ట్ కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి చూసారా అంటే సువార్తను ప్రకటించండి మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు మనకి సర్వాధికారి అయిన క్రీస్తు రాజు అందరికీ ప్రభు అయిన రాజు ఆ రాజుగారే చెప్పిన తర్వాత ఇంకేముందండి ఆయనే చూసుకుంటారు ఆయనే చూసుకుంటారు కాబట్టి ఏ మానవుడు కూడా దాన్ని తృణీకరించలేడు ఏ మానవుడు దాన్ని వ్యర్థపరచలేడు ఏ మానవుడు దాన్ని ఆపలేడు అది ఏ మానవ శక్తికి సాధ్యం కాదు ఏ మానవ శక్తికి సాధ్యం కాదు అతంత బలమైన అధికారం అది అదంత శక్తివంతమైన అధికారం అది అధికారాన్ని కాదనే శక్తి ఈ భూమి మీద లేదు ఎవడికి అలాంటి ప్రభావవంతమైన శక్తి ఆయన అధికారం అంత గొప్పది చూడండి ఇంకా ఇంకా ఆయన అధికారం గురించి మాట్లాడుతూ కొరిందీలుకు రాసినటువంటి మొదటి పత్రిక కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఏమనుందో చూడండి అక్కడ దేవుడు సమస్తమును సమస్తం అంటే ఏంటి చెప్పండి సమస్తం అంటే అర్థం ఏంటి అది ఇదని కాదు ఇంక అన్ని సమస్తం అంటే ఏంటి అన్ని క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను సమస్తమును లోపరచిన వాడు సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచినవాడు తప్ప అంటే ఎవరు తప్పట పరలోకపు తండ్రి తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే క్లియర్ విషదమే అంటే అర్థం ఏంటి ఇట్స్ క్లియర్ ఏంటి క్లియర్ మనకి ఒక్క పరలోకపు తండ్రి లోబడలేదు తప్ప క్రీస్తుకి సమస్తాన్ని క్రీస్తుకి ఏం చేశాడట లోపరి చేసినట పరలోకపు తండ్రి తప్ప క్లియర్గా ఉందా బైబిల్లో చదవండి క్లియర్గా ఉంది ఒక్క పరలోకపు తండ్రి తప్ప సమస్తాన్ని ఎవరికి లోపరిచాడట క్రీస్తుకు తన కుమారుడైన క్రీస్తుకు లోపరిచేశాడు తర్వాత మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును చూసారా దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము సర్వాధికారి అయిన క్రీస్తు దేవుడు సర్వములో సర్వముగు నిమిత్తము సర్వాధికారి అయిన క్రీస్తు ఎవరికి లోబడిపోయాడట దేవునికి లోబడిపోయాడు అంటే దేవుని అధికారమే ఉందని ప్రకటించుటకు సర్వాధికారి అయిన క్రీస్తు తన తండ్రి అయిన దేవునికి తానే లోపడ్డాడు వండర్ఫుల్ వర్డ్స్ అండి ఇవన్నీ ముందుగా ప్రవక్తలు పలికినటువంటి లేఖనాలు ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలు ఆ ప్రవక్తలు పలికినటువంటి ప్రవచనాలు ఈ విధంగా నెరవేర్పు జరిగినట్టుగా మనకు కనబడుతోంది ఎన్నో ఏళ్ల నుండి ప్రవక్తలు పలుకుతున్నారట చూడండి లోకాసు వార్తలో ప్రభు అది చెప్తారు దేవుడు ఏమేమి లోపరిచాడో చూద్దాం దానికంటే ముందు లోకాసు వార్తలో ఆయన ఏమంటున్నాడు చూడండి ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను మోసే ధర్మశాస్త్రములోను నెక్స్ట్ ఏంటట ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూడ్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను చూసారా ఎక్కడెక్కడ ఉన్నాయట ఆయన గురించి ఈ ప్రభువును గురించి రాజును గురించి ఎక్కడెక్కడ ఉన్నాయట మోసే ధర్మశాస్త్రంలో మోసే గారు చెప్పారట రాబోతున్న రాజు గురించి నెక్స్ట్ ప్రవక్తలు చెప్పారట రాబోతున్న రాజు గురించి చాలామంది ఏమంటారు తెలుసా మీ ఏడుచు క్రీస్తు మూడవ దినాన్ని తిరిగిలేస్తానని చెప్పాడు కదా మూడవ దినాన్ని తిరిగిలేస్తానని ప్రవక్తలు చెప్పారని చెప్పాడు కదా ప్రవక్తలు చెప్పారని చెప్పాడా చెప్పలేదా చెప్పాడా చూడండి అదే 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 వచనం కిందకి చదవండి ఇంకా నలభై ఆరు వారి మనస్సు తెరిచి వారి మనస్సు తెరిచిన నలభై ఆరు ఇరవై నాలుగు నలభై ఆరు క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేస్తాడని ఎరుషులే మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది ఎక్కడ వ్రాయబడింది మరి మూడవ దినాన లేస్తాడని మీ క్రీస్తు కదా ఎక్కడుంది చూపించండి లేఖనాల్లో అంటారు లేఖనాలను అర్థం చేసుకునేంత శక్తి ఉందా మనల్ని ప్రశ్నిస్తారు ఓ క్రైస్తవులారా మీ క్రీస్తు చెప్పాడు కదా ఎక్కడుందో చూపించండి అంటారు వాళ్ళేదో పెద్ద పేద తెలిసినోళ్ళ మరి ఉందా ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తల గ్రంథాలలో ఆయన మూడవ దినమున లేపబడతాడని మూడవ దినమునే ఒక మహా అద్భుతమైన కార్యం జరగబోతుందని ప్రవక్తల గ్రంథాలలో ముందుగా ప్రవక్తలు చెప్పారా చెప్పలేదా చెప్పారు చెప్పారు కనుకునే ప్రభు గుర్తు చేశారు చెప్పకపోతే ప్రభు గుర్తు చేసేవారే కారు చూద్దామా ఎక్కడుందో చూడండి హోషియా గ్రంథం ఆర అధ్యాయం ప్రారంభవచనం మనము యహోవాయత్తుకు రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరుచును ఆయనే మనలను స్వస్థపరుచును ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అక్షయక్రాంతం యాభై మూడు అధ్యాయం మీకు గుర్తుండాలి మీకు అది చదవండి కిందకి చదవండి ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయును చూసారా ఆయనే మనలను ఏం చేయును బాగు చేయును నెక్స్ట్ రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును రెండు దినములైన తర్వాత రెండు దినములైన తర్వాత ఏదైనా రెండు దినములు అయిన తర్వాత అంటే రెండు దినములు పూర్తయిన తర్వాత ఏదైనా మూడవ దినమేనా అదే కింద చెప్తున్నాడు చూడండి మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరుచును చూసారా ఎప్పుడట మనల్ని స్థిరపరిచేది దేవుడు మూడవ దినానట రెండు దినములు అయిన తర్వాత ఆయన మనల్ని ఏం చేస్తారట బ్రతికిస్తాడట బ్రతికించబడ్డామండి మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారమైన మనలను ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదవండి త్వర త్వరగా మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారై ఉండగా ఆయన మిమ్మును ఆయన అనగా దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా ్రతికించెను ఇప్పుడు హోషియా గ్రంథం ఆరో అధ్యాయంలో ఏం కనబడింది మీకు రెండు దినములైన తర్వాత ఆయన మరణను బ్రతికించును 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 మూడవ దినాన తిరిగి లేస్తాడన్న సత్యాన్ని దేవుడు ఎంత స్పష్టంగా గారి ద్వారా పలికించాడు చూడండి మర్మమయ్యున్న దేవుని సంగతులు ఆత్మ కలిగిన వారికే అర్థమవుతాయి ఆత్మ లేని వాడికి సంగతులు అర్థమయ్యేంతటి శక్తి లేదు అందుకే ఆత్మలేని మూర్ఖులు మాట్లాడుతూ మన దగ్గరకు వస్తారు వాళ్ళు అంటారు కదా మీ ప్రభు చెప్పాడు కానీ మీ బైబిల్లో ఉందా అంటారు బైబిల్లో ఉంది లేకపోతే ప్రభు చెప్పనే చెప్పరు ఆయన మాటల్లో సున్నైనా పుల్లైనా తప్పిపోదు అంత శక్తివంతమైన మాటలు అవి ప్రభు ఆయనను తిరిగి లేపుతానని వాగ్దానం చేశారు తిరిగి లేపి చూపించారు వందల సంవత్సరాలకు ముందే ప్రవక్త నోట పలికించారు ప్రవక్త పలికిన విధంగానే ఖచ్చితంగా జరిగింది ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు మరణించారు మృత్యుంజయుడై మూడవ దినాన తిరిగి లేచారు తిరిగి లేచి అని అంటున్నారు సర్వాధికారం నాదే అన్నారు సర్వాధికారం నాదే అసలు ఎంత గొప్ప సర్వాధికారం అంటే మీకు ఒక పాయింట్ చెప్తా మనిషిని బతికించాలి మనిషిని ఏం చేయాలి బతికించాలి ఎప్పుడు బతికించాలి ప్రాణంతో ఉండగా కూడా బతికించడమని అంటారు డాక్టర్ గారి దగ్గరికి హాస్పిటల్కి తీసుకెళ్ళి మనం ఏమంటాం అయ్యే యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అయ్యా ఏదో విధంగా బతికించండి అంటాం అంటే అని అర్థమా ఇంకా చావలేదా చావలేదు చావకుండా చూడండి అని చెప్పడానికి ఏమంటాం బతికించండి అంటాం ఆ బతికించడం వేరు చావకుండా ప్రాణాలతో ఉన్నవాడిని వైద్యం చేసి బతికించడం వేరే ఇంకా చావలేదు కదా అదే డాక్టర్ గారి దగ్గరికి మీరు శవాన్ని తీసుకెళ్ళండి చచ్చిపోయిన తర్వాత అయ్యా డాక్టర్ గారు ఎంత ఖర్చైనా పర్లేదు బతికించండి అన్నాం అనుకో ఎలా ఉంటుంది అప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కనుక పర్లేదు జాయిన్ చేసేయండి అంటాడు పర్లేదు జాయిన్ చేసేయండి అని చెప్పి అటు ఇటు తిప్పి కాసేపు సెలైన్లు అవి పెట్టి ఐసీఈలో పెట్టామని చెప్పి నీ దగ్గర లాగాల్సినంత లాగేసి తర్వాత అదే సేవాన్ని మళ్ళీ ఇచ్చేస్తాడు అంతే తప్ప బ్రతికించవగలిగే శక్తి ఏమైనా ఉందా డాక్టర్కి ఉందా బ్రతుకున్న డాక్టర్కి చనిపోయిన శవాన్ని బ్రతికించగలిగే శక్తి ఉందా లేదు నేను డాక్టర్ని కదా అని ఏదో అలా అలా పెట్టి ఇంట్లో ఇతరుల్లో ఉన్న ప్రాణశక్తి కొంత అతనిలోకి పంపించగలిగే శక్తి ఏమైనా ఉందా లేదు కదా అంటే ఈ భూమి మీద ఒక మనిషి చనిపోతే ఎంత కోటీశ్వరుడైనా సరే మట్టిలో పడేయాల్సిందే లేదా అగ్నిలో పడేయాల్సిందే అంతేనా కోటీశ్వరుడైనా సరే ఎందులో పడేయాలి మట్టిలో పడేయాలి లేకపోతే అగ్నిలో పడేయాలి పోనీ ఏమైనా కొండ మీద ఏమైనా మొక్కలు ఉన్నాయా తెచ్చి మీద ఎడితే వెలిగ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఏంది పలానా కొండ ఉందండి ఆ కొండ మీద ఏదో మొక్క ఉంటుంది మనం వెళ్ళి పీక్కి వస్తే సరిపోతుందాన్ని అది వచ్చి చచ్చిపోయినాడు మొక్కలు పెడితే బాక్ మన తుమ్మి టక్మేసేస్తాడు అని ఏమైనా చెప్తారా ఎప్పుడైనా చూసారా అలాంటి మొక్కలు ఏవి లేవు మొక్కలు తింటే కడుపు నిండుతాయి పశువులకి మనం ఆకుకూరలు తింటే తోటకూర పాలకూర గోంగూర మనకు కడుపు నిండుతుంది అంతేగాని మనల్ని చచ్చిపోయినోడి బతికించే మొక్కలేవి భూమి మీద నాకైతే ఎప్పటివరకు కనబడలేదు శాస్త్రవేత్తలకు కూడా కనబడలేదు మరి వాళ్ళు ఎప్పటినుంచో ఇదే పని మీద ఉన్నారు పరిశోధన 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 వాళ్ళకి ఏ మొక్కలు దొరకలేదు అలానే ఏ దుంపలు దొరకలేదు ఏ ఆకులు అలములు దొరకలేదు ఏ ఔషధాలు దొరకలేదు మనిషి చనిపోతే మట్లు పడేయడమే మనిషి చనిపోతే ఏం చేస్తాం మట్లో పడేస్తాం అందరూ మట్లో పడిపోయిన వాళ్ళేనా అందరూ మట్టిలో పడిపోయిన వాళ్ళే చనిపోయిన ప్రతి మనిషి మట్టికి పోయాడు ఇప్పుడు చనిపోతున్న ప్రతి మనిషి ఎక్కడికి పోతున్నాడు మట్టికి పోతున్నాడు ఎవరు చనిపోయినా అయితే మట్టికి పోతున్నారు లేకపోతే అగ్నిలో కాల్ చేస్తున్నారు సేవాలని అంతే ఎవడు భూమి మీద ఉట్టిగట్టుకుని ఊరేగేదేమీ లేదు ఒకడు అంటాడు కదా ఏయ్ నా నిన్ను చంపుతా అంటాడు నువ్వు చావ్వా అనాలి అప్పుడు సరే నన్ను చంపుతావు సరే నువ్వు సావ్వా అనాలి అప్పుడు అడికి డౌట్ వస్తుంది అంటే నేను చావనా ఏంది అనుకుంటాడు ఇప్పుడు అంతేనా ఇప్పుడు నేను చంపుతా అనేవాడు కూడా ఏదో ఒక రోజు ఏమవుతాడు చస్తాడు అయితే ఆ రోజే చావచ్చు ఏం చెప్పం అంతేనా ఆ రోజే చావచ్చు వాడు ఏం చెప్పలేము ఆ మధ్య ఒకడు ఇలాగే ఒకడిని చంపేసి పరిగెత్తి పారిపోతుంటే బైక్ మీద లారీ గుద్దీసింది ఈయన చంపిన అర్ధగంటకి ఆడి తెచ్చాడు వాడేమనుకున్నాడంటే ఈయన చంపేస్తాను కాబట్టి నేను ఏదో యుగ యుగాలు బతుకుతాను అనుకున్నాడు వాడు సో దేవుడు ఎవరినైనా సరే డెప్ మీద కొట్టి తీసుకెళ్ళిపోతాడు అంతే ఒకసారి ఆయన తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఎవడూ భూమి మీద ఉండే అధికారం అవకాశం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ భూమి మీద ఎంత గొప్పవాడైనా సరే చనిపోయి మట్టికెళ్ళిపోతున్నాడు లేదా చనిపోయి అగ్నితో కాల్చివేయబడిపోతున్నాడు ఇంతవరకు ఎవరైనా బ్రతకడం చూసారా ఇంతవరకు ఎక్కడైనా ఎవరినైనా బతికించడం చూసారా చరిత్ర చెప్తుందా ఎప్పుడైనా ఎవరైనా పలానా వాళ్ళు బతికించేసారండి పాలన శక్తి ఆయనకుంది బతికించే శక్తి ఉందని ఎవరైనా చెప్తున్నారా ఎక్కడైనా చెప్పడం మీరు చూసారా చూడలేదు ఒకళ్ళు బ్రతికించే శక్తి ఉంటే ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుంది సర్వాధికారికి ఉంటుంది సర్వాధికారికి జీవాధిపతికి ఉంటుంది సర్వాధికారి అంటే మరి ఇంకొక అర్థం ఏంటి ఇంకో మాట చెప్పుకోవాలి మనం అక్కడ జీవాధిపతి జీవమునకు అధిపతి జీవమునకు అధిపతి జీవమునకు అధిపతి ఏంటండి అంటే జీవం అంతా ఎవరి కింద అనమాట ఆయన కింద ఉంది జీవమంతటి మీద అధికారం ఎవరికి ఉంది ఆయనకుంది అర్థమైందా జీవాధిపతి లక్షాధికారి అంటే ఆయన కింద ఏమున్నాయని అర్థం లక్షలు ఉన్నాయని అర్థం కోటీశ్వరుడు అంటే అర్థం ఏంటి ఆయన కింద ఏమి ఉన్నాయని అర్థం కోట్లున్నాయని అర్థం అర్థమవుతుందా భిక్షాధిపతి అంటే ముట్టోళ్ళ సంఘానికి అధ్యక్షుడు అని అర్థం సో ఎవడి కింద ఏమి ఉంటే దానికి ఏమవుతాడు అధికారి అవుతాడు ఎవడి కింద ఏముంటే దానికి అధికారి ఈ భూమి మొత్తం నాదే అంటే ఆ భూమిలో ఉన్నవన్నీ నీవే ఈ పొలం మొత్తం నాదే అంటే ఆ పొలంలో పండే పంట అంతా నీదే ఆ పంట మీద నువ్వే అధికారివి రైట్ అలాగే జీవాధిపతి ఈ పదమే మనకి విచిత్రంగా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది ఏం పదం అది జీవాధిపతి ఏంట జీవాధిపతి చూడండి ఒక్కసారి సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి జాగ్రత్తగా చూడండి తండ్రి తండ్రి అంటే ఎవరు పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి మృతులను లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా తనకిష్టమైన వారిని బ్రతికించును అసలు ఈ బతికించే అధికారం ఎవరిదండి ఎవరిది జీవాధిపతిది జీవమునకు అధిపతి ఇప్పుడు ఏసుక్రీస్తు ఎవరు జీవాధిపతి సర్వాధికారి జీవాధిపతి ఈ జీవాధిపతి అని క్రీస్తు మాట్లాడుతున్నారు తండ్రి తనంతట తానే మృతులను ఎలాగూ బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన ఇష్టం తనకిష్టం వచ్చిన అంటే ఎంత అధికారం ఉండాలండి ఆయనకి నాకు ఇష్టం వచ్చిన నేను బతికిస్తా అంటున్నానంటే దానికి ఎంత గొప్ప అధికారం ఉండాలి ఆ గొప్ప అధికారం ఎవరికి ఉంది క్రీస్తుకుంది సర్వాధికారి సర్వలోకానికి ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన మహాజ్ఞాని మహాజ్ఞాని అందుకే ఆయన అంటున్నారు తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికిస్తారు అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తారు తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు సర్వాధికారం ఎవరికి అప్పగించేది దేవుడు కుమారుని కి అందుకే చూడండి నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాలేడు అబ్బా ఎంత అధికారంతో కూడిన మాట అది ఎంత అధికారంతో కూడిన మాట లాజరు కమౌట్ అన్నాడు అందరూ నివ్వెరపై చూస్తున్నారు కమౌట్ అనగానే ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై ఎప్పుడో నాలుగు దినముల క్రిందట చనిపోయి వాసన కొడుతున్న కుళ్ళు కంపు కొడుతున్న శవం మరలా పునరుజ్జీవింపబడి మరలా పునరుజ్జీవింపబడి మరలా శక్తిని సంపాదించుకుని మరలా శక్తివంతమైనదిగా మారిపోయి ఆ వస్త్రాలతో చుట్టబడిన వాడి బయటకు వస్తే అతని కట్లు విప్పి పోనివ్వండి అన్నాడు ఏంటంటే అధికారం ఎవరికి ఉందండి భూమి మీద అధికారం జీవాధిపతి జీవమునకు అధిపతి మరణించిన వారిని సైతం తిరిగి లేపగలిగే శక్తి బలం మరణాన్ని జయించడం ఆయనకి పెద్ద విషయమా మరణించిన వారినే తిరిగి లేపగలిగే శక్తిమంతుడండి యేసుక్రీస్తు అంటే సామాన్యుడు కాదు అందుకే ఆయన అంటున్నాడు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు నెక్స్ట్ వ్యవహాన్ స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చును సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రినే గణపరచడు అంతేనా కుమారుని ఎవడైతే తృణీకరిస్తున్నాడో ఆయనను పంపిన తండ్రిని కూడా వాడు ఏం చేస్తున్నాడట తృణీకరిస్తున్నాడట ఘనపరచడు తర్వాత నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవము గలవాడు నిత్య జీవము గలవాడు నిత్య జీవము గల నిత్య జీవం అంటే ఏంటి నో ఎండ్ దానికి అంతము లేదు ఆ జీవానికి అంతము లేదు ఆ శక్తి ఆయనకుంది కాబట్టి ఆయన ఇచ్చేస్తాడు నీకు ఆయన ఇచ్చేస్తాడు ఎయిర్టెల్ కంపెనీ వాడు కూతురిని పెళ్ళాడేవనుకో అనుకో నువ్వు రీఛార్జ్ చేయించుకునే పనుందా నిత్య బ్యాలెన్సా చెప్పు ఎయిర్టెల్లో అల్లుడు అనుకో నువ్వు కాసేపు అనుకో నీకు ఎవరెవ్వలే పిల్లల్ని కానీ కాసేపు అనుకో ఇప్పుడు నీకు బ్యాలెన్స్ వేయించుకోవాల్సిన పని ఉందా అల్లుడు గారికి బ్యాలెన్స్ ఫ్రీ సిమ్ అల్లుడు గారికి ఎవరేటంటే అల్లుడు గారికి ఏమిస్తారు ఫ్రీ సిమ్ అల్లుడు గారు మీకు మీ ఇష్టం మీకు కావాల్సినంత అన్లిమిటెడ్ డేటా మీకు కావలసిన సార్లు కావాల్సి మాట్లాడుకోండి కంపెనీయే మీది ఒక్కగానొక్క కూతురు అనుకోండి కంపెనీయే మీదే అల్లుడు గారు మీ ఇష్టం ఇంకా ఇంకా మీదే అని ఇచ్చేస్తాడేవడా చెప్పండి ఇంకా మీరు ఎప్పుడు డేటా ఎంచుకోవాల్సిన అవసరం లేదు కదా అన్లిమిటెడ్ ఇచ్చేసాడా మీకు ఇచ్చాడ కదా అన్లిమిటెడ్ ఇస్తాడేవడా ఇస్తాడు కదా రైట్ అలాగే ఏసుక్రీస్తు అన్లిమిటెడ్ జీవం లైఫ్ ఎటర్నల్ లైఫ్ అంటారు దాన్ని ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్లిమిటెడ్ అది ఎవర్ లాస్టింగ్ అంటేనే అన్లిమిటెడ్ ఎటర్నల్ సో ఆ లైఫ్కి అంతమనేదే ఉండదు అందుకే ఏమంటున్నాడు నిత్య జీవము నిత్య జీవితము ఆ నిత్య జీవాన్ని ప్రభువు ప్రభు చదవండి చదవండి కింద మాట వాడు తీర్పులోనికే రాడట చూసారా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాడు ఎందుకంటే ఆయన ఇష్టం అది నువ్వు ఎమ్మెల్యే మనిషి అనుకో నీకేమైనా కరువా నీకు ఏ పథకాలు వచ్చినా నీ జేబులోకి వచ్చేస్తాయి ఏమరి ఎవరు మనిషివి ఎమ్మెల్యే మనిషివి ఎమ్మెల్యే అయితేనే నిన్ను పట్టుకోలేము నువ్వు సీఎం అయితే ఇంక అసలు నువ్వు భూమి మీద నిలబడవు బండి గాలి వెళ్తుంటుంది ఎందుకంటే నువ్వు సీఎం మనిషివి కాబట్టి సరే సీఎం మనిషివి కాదు నువ్వు పీఎం అయితే వామ్మో ఇంకా ఆకాశంలో చుక్కల్లో ఎక్కడ ఉంటావు వెతుక్కోవాలి అంతేనా పిఎం మనిషి అయితేనే అలాగైపోతున్నావు మరి సర్వోన్నతుడైన దేవుడు నిన్న ఆయన మనిషి అనుకున్నాడనుకో ఇతడు యందు విశ్వాసం ఉంచాడు అని అనుకున్నాడనుకో ఇక నీ జీవానికి కొదువే లేదు అసలు నేను తీర్పులోనికే తీసుకుని వెళ్ళడంటున్నాడు చూడండి నా యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది పాపక్షమాపరినిమిత్తాన్ని అంగీకరించి బాప్తిమం పొంది నా మీద కనిపెట్టుకుని ఉన్నవాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటేశాడట మరణంలో నుండి జీవంలోనికి దాటేశాడు అంతే దాటేస్తారంతే అదేంటంటే ఎలా దాటేశారంటే అదంతే ఆయనే ఆయనే తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా క్షమించే అధికారం ఎవరిది ప్రభూది ఆయన క్షమించే అధికారం కలిగిన వాడు నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడి ఆయన పాదాల చెంతకొస్తే ఆయనను రక్షకునిగా అంగీకరించి ఆయన మీద ఆధారపడితే నిన్నెందుకు మరణంలోనికి పంపిస్తాడు మరణములోనికి ఒక ఎక్కడికి దాటేశాడట జీవములోనికి దాటియున్నాడు నెక్స్ట్ నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని గడియ శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆ శబ్దం ఎవరో కాదు ఏసుక్రీస్తే ఆ శబ్దం ఎవరో ఏసుక్రీస్తు తండ్రి అలాగు తనంతట తానే జీవ మొగలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవ మొగలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను తండ్రట తనంతట తానే ఏమై ఉన్నాడట జీవము గలవాడై తనంతట తానే జీవము గలవాడు ఏమండి ఇప్పుడు కుమారుడు కూడా ఏమై ఉన్నాడట తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు తండ్రి కుమారునికి అధికారమును అనుగ్రహించేశాడు అనుగ్రహించేశాడు అంత గొప్ప శక్తిమంతుడు యేసుక్రీస్తు ఇప్పుడు ఆ శక్తిమంతుని మీద అనుకో నీకేంటి బెనిఫిట్ చెప్పు ఆ శక్తిమంతుని మీద ఆధారపడితే నీకేంటి బెనిఫిట్ మరణములో నుండి జీవములోనికి దాటిపోతావు మరణములో నుండి జీవములోనికి దాటిపోతావు ఎందుకంటే అధికారం ఆయింది అయ్యా కనికరించు అన్నావు కనికరిస్తాడా కనికరించడా నీకు ఇల్లు లేదు వాకిల్ లేదు ఏమీ లేదు నీకు ఇల్లు వాకిలి ఏమీ లేదు నీ ఆప్తమిత్రుడు ఎమ్మెల్యే కూర్చున్నాడు ఏం చేస్తావు ఇప్పుడు చిన్నప్పుడు నుంచి నీకు ఫ్రెండ్ వెళ్ళావు వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ్డావు వెళ్ళి మీ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ అంటావు నాకేమీ లేదురా బాబు అంతా పోయిందంటే నీకు ఒక ఇల్లు స్థలం ఎవడో నీకు బాగా ఫ్రెండ్ అయితే నీ ప్రాణ స్నేహితుడైతే ఇస్తాడా ఎవడా ఇస్తాడా మరి ఇప్పుడు ప్రభు మనకేమిస్తాడు ఆయన జీవాధిపతి ఆయన ముందే నీకు వాగ్దానం చేశాడు ఇంకా నీ ఎమ్మెల్యే ఫ్రెండ్ అయినా నువ్వు నువ్వు అడిగితే ఇవ్వడేమో కానీ మన ప్రభు మనం అడగక మునిపే ఏం చేశాడు వాగ్దానం చేశాడు నిత్య జీవమును అనుగ్రహితు నను నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అని యోహాను పత్రికలు చెప్తున్నాడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము చదవండి ఇరవై ఐదో వచ్చిన నిత్య జీవము అనుగ్రహిస్తున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ప్రిలరా దేవుడు మనకు చేసిన గొప్ప వాగ్దానం భూమి మీద ఏ మానవుడు జీవాన్ని ఇవ్వలేడు ఏసుక్రీస్తు ఒక్కడే జీవాన్ని ఇవ్వగలడు అందుకే ఆయన అంటున్నాడు ఐఎమ్ ద వే ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్ ఐఎమ్ ద ఓన్లీ లైఫ్ ఏసుక్రీస్తు ఒక్కడే జీవం నువ్వు నమ్మితే నమ్ము నమ్మకపోతే నీ ఇష్టం నీ కర్మ నేను ఆయన రాజుగా నమ్మను అంటావా చాలా మంది అలాగే నమ్మనన్నారు కానీ ఆనాడు అప్పోస్తులు ఏమన్నారు తెలుసా ఆకాశముఖరి దీయబడిన మరి ఏ నామములోనూ మీకు రక్షణ కలుగదు ఆకాశము క్రిందీయబడిన ఏ నామములోనూ మీకు రక్షణ కలగదు ఎందుకంటే సర్వాధికారం కలిగిన ఈ నామములోనే మీరు రక్షణ పొందాలి సర్వాధికారం కలిగిన నామం అది అన్ని నామముల కంటే అనుగ్రహించబడ్డాడు పిలిపిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ చనం ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడాయను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను చూసారా దేవుడు ఆయన ఏం చేశారట అధికముగా హెచ్చించారట సర్వాధికారం కలిగినటువంటి ప్రభు సర్వలోకానికి ప్రభు సమస్త సృష్టికి ప్రభు సమస్తానికి జీవాధిపతి సమస్తానికి ఆధారభూతుడు ఆయన శక్తి ఆయన ప్రభావము వర్ణనాతీతం ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మరి ఏందండి శత్రువులు ఇంత అలా దాడి చేస్తుంటే శత్రువులు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే శత్రువులు ఇంత హీనంగా మాట్లాడుతుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు మొన్న ఎవడో జగన్ గారి మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టేటట్టు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు లోపల పడేశారు ఇమీడియట్గా అంతే పచ్చిభూతులు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టేటట్ట జగన్ గారి మీద తీసుకెళ్ళి ఏం చేశారు లోపల పడేశారు ఆ మధ్య ఎవడో కేంద్ర మంత్రిని అన్నాడని చెప్పి వాడిని కూడా తీసుకెళ్ళి ఏం చేశారు లోపల పడేశారు అధికారం ఉంటే ఏదైనా చేస్తారు మరి ఏసు అధికారం ఉంది కదా మరి వెంటనే శిక్షించేయచ్చు కదా ఆయన ఎవడైనా ఏమైనా అంటే శిక్షించేస్తాడా ఆయన ఎవడైనా ఏమైనా అంటే చంపేస్తాడా ఆయన ఎవడైనా ఏమైనా అంటే తెగుళ్ళు రప్పించేస్తాడా అంటే అంతా చిన్న మనస్తత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు ఆయనను కొడుతుంటే తిడుతుంటే చంపుతుంటే ఏమన్నాడు తెలుసా తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు వీరిని క్షమించు మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి అధికారం లేనివాడికే ఏమైనా అంటే కోపం వచ్చేస్తుంది అధికారం ఉన్నా ఆయనకు కోపం రాలేదంటే దట్ ఈస్ కాల్డ్ లవ్ దాన్ని ఏమంటారు ప్రేమ మూడు మేకులు పీక్కోలేకపోయాడు మీ యేసుక్రీస్తు నిజమే ఆ మూడు మేకులు ఆయన పీక్కుంటే నీకేస్తారు అందుకే పీక్కోలేదు ఆయన పీకేసుకున్నాడు అనుకో నెక్స్ట్ పడేది ఎవరికి నీకే నీకు బదులుగా ఆయన మరణించాడు కాబట్టి ఆయన పీక్కోలేదు అది నీకు అర్థమై చావలేదు అది నీకు అర్థమై చావక మీ యేసుక్రీస్తు శిలువు మీద మరణించేశాడు బలహీనుడిగా మరణించలేదు త్యాగధనుడుగా మరణించాడు మన అతిక్రమాల కొరకే ఆయన త్యాగధనుడుగా మరణించాడు మరి అంత గొప్ప అధికారి అంత సర్వాధికారి అంత గొప్పవాడు ఎందుకు మేము దూషిస్తుంటే మాట్లాడలేదంటే ఈరోజు మీరెంతా ఆ రోజు ఎదురుగా దూషిస్తేనే ఆయన క్షమించి వదిలేశాడు పక్కలో బళ్ళెంతో పొడి చేశారు ఉమ్మి వేశారు కొరడాలతో కొట్టారు మేకులతో గుచ్చారు ఆయనని ఎంతో బాధించారు అయినా ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన శిక్షించడానికి రాలేదు ఎందుకు వచ్చాడేట రక్షించడానికి వచ్చాడేట శిక్షించడానికి వస్తే అప్పుడే మొత్తం చంపేసిపోయేవాడు నో ఆయన ఎందుకు వచ్చాడు బ్రతికించడానికి వచ్చాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అది ఆయన ప్రేమ ఈరోజు కూడా సమాజంలో ఉన్నది ఆయన ప్రేమే ఆయన దీర్ఘశాంతం ఆయన కనికరం కనిపెడుతుంది ఇంకా ఏ ఒక్కడు నశింపవాలని నిశ్చయింపక ఆయన మనందరము రక్షింపబడాలని నశించిపోకూడదని మన ఎడల ఏం కలిగి ఉన్నాడట దీర్ఘశాంతం కలిగి ఉన్నాడండి లేకపోతే ఆయనకు ఉగ్రతను పంపించడం పెద్ద కష్టమా కాబట్టి చంపేయాలని దేవుడు అనుకోవట్లా కనికరం చూపిస్తున్నాడు దయ చూపిస్తున్నాడు జాలి చూపిస్తున్నాడు ఏ ఒక్కడు నశింపవలనని ఎచ్చే అంతటా అందరూ మారు మనస్సు పొందాలని దీర్ఘశాంతం మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు సర్వాధికారి కూడా దీర్ఘశాంతంతో ఉండిపడి అంటే కారణం ఏంటో తెలుసా ప్రేమ ప్రేమ చదవండి యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారు నుంచి చదువుదాం అండి పదహారు నుంచి చదివితే మనం బాగా అర్థం మనకు తెలిసిన వచ్చినవి ఇదంతా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించను వేల కట్టలేనంత తన కుమారుడిని క్రీస్తునే ఈ లోకానికి పంపించి చంపేసుకునేంత ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడునూ నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను మనం నశించిపోకూడదన్నదే క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ అది నీకు అర్థం కాకపోతే నేను ఇంకెవరో కాపాడలేరు ప్రపంచంలో తర్వాత లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు లోకమున్నంత వరకు ఆయన ప్రేమ లోకం మీద పనిచేస్తూనే ఉంటుంది ఎప్పుడైతే ఆయన తిరిగి రాబోతున్నాడో అప్పటితో ఈ లోక చరిత్ర ముగిసిపోతుంది ఇంకా ఆ తర్వాత ఎవరు మనల్ని కాపాడే నాదుడు మనకి దొరకడు వాడ లేచేంత వరకు కృప విస్తరించింది వాడ జలముల మీద నుండి లేచేంత వరకు కృప కనికరం ప్రేమ దయ కనిపెడుతున్నాయి 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 కానీ అవ్వడు వాడలోనికి రాలేదు వాడ మూసివేయబడ్డ తర్వాత శిక్ష అమలవుతుంది వాడ మూసివేయబడేంత వరకు అనగా రక్షణ సువార్త ప్రపంచమంతటా ప్రకటింపబడుతున్నంత వరకు క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతము చేస్తుంది రక్షణ పొందుటకు దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది ఆయన అనుగ్రహైశ్వర్యము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక అంటాడు రామపత్రిక రెండు అధ్యాయంలో కాబట్టి ప్రియులరా ఈ రాత్రి ఆలోచించండి సర్వాధికారి అయిన ప్రభువు పరలోకపు జ్ఞాని గురువైన అయిన ఈ భూమి మీదకి వచ్చి ఇంత గొప్ప సర్వాధికారం కలిగి ఉండి కూడా ఇంకా ఎంతో మంది నీచులు ఆయన గురించి తప్పుగా మాట్లాడుతుంటే కనికరించి వదిలేస్తున్నాడు ఆయన పుస్తకాలు ఆయన గ్రంథాన్ని కాలుస్తుంటే కనికరించి వదిలేస్తున్నాడు ఆయన పుస్తకాలు తొక్కుతుంటే కనికరించి వదిలేస్తున్నాడు ఆయన గురించి చెడ్డగా పుస్తకాలు సినిమాలు తీస్తుంటే కనికరించి వదిలేస్తున్నాడు ఆయన గురించి పచ్చి బూతులు పచ్చి బూతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా కూడా వారి ఎడలో కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడు తన దీర్ఘ శాంతమును వెల్లడిపరుస్తున్నాడు తెలుసా మొదట నీకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు మూడేండ్ల నుండి అంజూరపు చెట్టున ఫలాలు వెతుకుతున్నాను నరికే అంటే ఇంకొక వన్ వేరిద్దాం బ్రవ్వా ఇంకొక్క వన్ ఇద్దాం చూసావా అది దేవుని ప్రేమ ఈరోజు ఈ గ్రౌండ్లో కూర్చున్న నీకు కూడా ఆ పాపం నుండి విడిపింపబడాలని ఆ అపవిత్రతలో నుండి బయటికి రావాలని ఆ మోసంలో నుండి బయటికి రావాలని ఆ జ్ఞానంలో నుండి బయటికి రావాలని దేవుని ప్రేమ నిన్ను కూడా బలవంతం చేస్తుంది ప్లీజ్ విను ఆయన ప్రేమను అర్థం చేసుకో ఆయన కృపను అర్థం చేసుకో ఆయన కనికరాన్ని అర్థం చేసుకో ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో నువ్వు మారాలి మొదట ఎవడ మీదకో ఉగ్రత వచ్చేసింది ఎవడో ఏదో అయిపోయింది నువ్వు నువ్వెంతవరకు ఆయనకి ఇష్టడుగా ఉన్నావో ఆలోచించుకో నువ్వు నీ పాపాన్ని ఆయన పాదాల చెంత విడిచిపెట్టావు లేదో ఆలోచించు నువ్వు పరలోకానికి వెళ్ళే విధంగా ఉన్నావా లేదా నీ జీవితం ఆలోచించు నువ్వు ప్రేమ కలిగి బ్రతుకుతున్నావా లేదా ఆలోచించు నువ్వు యథార్థవంతుడిగా సేవలో ఉన్నావా లేదా యథార్థమైన విశ్వాసిగా ఉన్నావా లేదా ఒక్కసారి రాత్రి ఆలోచించండి ప్రియుల ప్రభు ప్రేమ మనల్ని ఏం చేస్తుంది మారు మనస్సు పొందమని బలవంతం చేస్తుంది ఇస్కరియోతునే చివరి వరకు వదలలేదండి ప్రభు చివరి వరకు మార్చాలని చూశాడు కానీ ఆ మూర్ఖుడు ఇంకా మారకుండా పోయాడు చూసారా అది ప్రభు ప్రేమ చివరి వరకు ట్రై చేస్తాడు ఆయన చివరి వరకు ట్రై చేస్తాడు ఆ తర్వాత నువ్వు ఆయన తప్పు పట్టే అధికారాన్ని అవకాశాన్ని కూడా నీకు ఉండని కూడా అసలు నువ్వు కోల్పోతావు అంతే నువ్వు ఏం అనలేవు ఇంకా ఎందుకంటే నేనంత ప్రేమించిన ప్రేమను తృణీకరించి నువ్వు వెళ్ళి ఎక్కడ దూకుతున్నావు అగ్నిగొండలో దూకుతున్నావు తప్పిదేమేమరుది నీది నాది తప్పు చేస్తే ఇంకా బుద్ధిహీనంగా బ్రతుకుతుంటే ఇంకా అజ్ఞానంగా వ్యవహరిస్తుంటే అంత గొప్ప సర్వాధికారి నా సింహాసన మందు మిమ్మల్ని కూర్చుండబెట్టుకుంటాను అన్నట్టు ఎంత గొప్ప ప్రేమ అండి అది ఎంత గొప్ప ప్రేమ ఈ పక్కన సింహాసనం వేస్తా ఈ పక్కన ఒకటి వేస్తా అందులోనేమో ఏసు ప్రభు కూర్చుంటాడు ఇదేమో ఖాళీగా ఉంటుంది నేను వెళ్ళి కూర్చుంటాను అనలేదు అక్కడ ఏమన్నాడు అయినా ఈ సింహాసనం మీద నేను కూర్చుండు సింహాసనం మీద నిన్ను కూడా కూర్చుండబెట్టుకుంటాను వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయగలం దాన్ని ఎలా వర్ణించగలం ఆ ప్రేమని ఎలా వివరించగలం ఆ ప్రేమని అంత గొప్ప ప్రేమ ఇంకా నీ కోసం ఆలోచిస్తుందే ఇంకా నీ కోసం ఆలోచిస్తుంది తల్లి కంటే తండ్రి కంటే గొప్పదైన ప్రేమ వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని చెప్పిన ప్రేమ నా అరచేతులలో నిన్ను చెక్కున్నానని చెప్పిన ప్రేమ నీ కొరకు తన చేతులకు కాళ్లకు మేకులు తలకు మొండ్ల కిరీటం ముఖం మీద ఉమ్మి ఎంత కూర ఉమ్మి వాళ్ళు వాళ్ళను కూడా ఏమనలేదండి ఆయన ఉమ్మేశ్వనే ఏమనలేదండి ఆయన పక్కలో బళ్ళెపు పోటు బూతులు వెటకారాలు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా చూద్దామనే హేళన ఎంత ఘోరంగా అవమానించారండి ప్రభుని మనమైతే తట్టుకుంటాం అంత అధికారం ఉంటే మనం తట్టుకుంటామా వెంటనే భస్మం అయిపోనేస్తాం మనమైతేనే మన మనం ఆగం కానీ ప్రేమ ఆగుతుందండి ఆయనే ప్రేమ అండి ఆయనే ప్రేమ ప్రేమ అంటేనే ఆయన ఇంకంతే ఒక్క మొక్కలో చెప్పాలంటే ప్రభు గురించి నువ్వు ఏం చెప్పగలవయ్యా ఒక సువార్థికుడుగా అంటే నేను చెప్తాను ప్రభు అంటేనే ప్రేమ ప్రేమ అంటేనే ప్రభు ఆయన ప్రేమకు నిలువెత్తు నిర్వచనం అందుకే ఆయన ప్రేమాస్వరూపి అన్నారు ఆయన్ని ప్రేమామయుడు అన్నారు కాబట్టి ప్రియులారి రాత్రి ఆలోచించండి నీకు నచ్చిన మార్గంలోనే వెళతానంటావా నీ ఇష్టం నిన్నెవరు ఆపరు కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ ప్రేమను తృణీకరిస్తే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీకు ఎవ్వరు నిన్ను కాపాడేవాళ్ళు ఉంటారు ఎలా తప్పించుకుంటావు అది నీ చేతుల్లో ఉంది ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను కరుణిస్తున్నాడు నీ పట్ల కృప చూపిస్తున్నాడు కనికరం కనికరం ఎంత క్రూరుల పట్ల కనికరం చూపిస్తున్నాడు చూడండి ఒక్కసారి మనకే కోపం వస్తుంది కానీ ఆయన దీర్ఘశాంతం అండి ఆయన దీర్ఘశాంతం ఆయన ప్రేమ అది చైనాలో వాళ్ళు నశించిపోకూడదు రష్యాలో వాళ్ళు నశించిపోకూడదు అమెరికాలో బైబిల్లో నుండి పాఠ్య పుస్తకాలు తీసేశారు పాఠ్య పుస్తకాల నుండి బైబిల్ని ఏం చేశారు తీసేశారు అయినా వాళ్ళు నశించిపోకూడదు అపార్షన్ చట్టబద్ధం చేశారు అయినా నశించిపోకూడదు పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసేసుకోండి అని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు అయినా నశించిపోకూడదు మీకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు ఎవడు మారతాడా అని సువార్తను ప్రకటించమంటున్నాడు ఆయన సేవకులను వెళ్ళమంటున్నాడు మనం అది నిర్వర్తించాలి మన బాధ్యత అది మన బాధ్యత లేదు అని ఆటంకపరిచే ప్రయత్నాలు వాడు మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు జాగ్రత్త కాబట్టి ఈరోజు ఆ ప్రేమ పిలుపు నీకు అందుతోంది ప్రభు నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు ఆ పిలుపుకు నువ్వు లోబడితే ఈ రాత్రే నీ జీవితాన్ని ఆయన పాదాల చెంత పెట్టి నీ జీవితంలో ఉన్న తప్పులు దిద్దుకొని ఆయన పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టి కొత్త కొత్త జీవితం మొదలుపెట్టు దయ ప్రభు కృప నీ మీద నీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి మీ కుమారుడైన క్రీస్తు ప్రేమను గురించి వివరించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభావ ప్రభ విన్న పాటలు ప్రభావ మీ పిల్లలు గ్రహించి మమ్మల్ని శత్రువులుగా భావించక ఎంత ప్రేమతో వారికి మాటలు ప్రకటించామో దాన్ని గ్రహించి అర్థం చేసుకుని తండ్రి దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి మీ కృపలో నిలువ పెట్టండి మీ కృపచప్పును కనించండి కనికరించండి మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధానవర్తలుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన

లయం నీవే స్థిర నిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లేమం నామం నీవే న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట ఉన్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षं काव